తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సర్పవరం సెంటర్లో లాక్డౌన్ నేపథ్యంలో ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వాహనాలపై వస్తున్న వాలంటీర్ను మరో దంపతులను ఆపి ఆరా తీశారు. దీంతో వార్డు వాలంటీర్ వదులుస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిన దంపతులకు కరోనా వైరస్ ఉందనే అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని, రిపోర్ట్స్ నార్మల్ రావడంతో తిరిగి ఇంటికి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ఇప్పుడు స్పష్టంగా చూడడం జరుగుతుంది, కాకినాడ సర్పంచ్ సెంటర్లో మనం ఉన్నాము. ఇప్పుడే మనకు తాజా వార్తగా జరిగింది, నిన్న ఈవిడ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఇంకో ఏదైతే ఉన్నారో ఆ పేషెంట్ హైదరాబాద్ రావడం జరిగింది. ఎమ్మటే ఇక్కడ గ్రామ వాలంటీర్లు కానివ్వండి, ఇక్కడ ఏఎన్ఎంస్ కానివ్వండి, చాలా ప్రతిష్టాత్మకంగా చాలా తెలివిగా తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి టెస్టులు చేయించారు. ఆ టెస్టులు చేయించిన క్యాండిడేట్ ఏదైతే ఉందో కరోనా నెగిటివ్ రావడంతో మనం చాలా ఊపిరి పీల్చుకునే సందర్భం ఏర్పడుతుంది. మనతో పాటు గ్రామ వాలంటీర్లు, గ్రామ వాలంటీర్ అడుగుతాము, తర్వాత అలాగే ఏఎన్ఎం కూడా రెడీగా ఉంది. ఏంతో మాడే ప్రయత్నం చేద్దాము. ఆ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎదుగుడు చూపించే ప్రయత్నం ఏఎన్ఎం మనం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చూస్తున్నాము, ఇది నిజంగా ఒక శుభతరంలో నేను చెప్పాలి మనకి. ఇది నిన్న హైదరాబాద్ వచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళకి ఎటువంటిది లేకుండా ఇంకో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఇది గవర్నమెంట్ ఓపీ, ఇది జనరల్ గవర్నమెంట్, ఇది ఓపీ. ఇది చాలా స్పష్టంగా ఆర్ఓ ట్రావెల్ హైదరాబాద్ 3 డేస్ బ్యాక్ ది కాఫ్ అండ్ ఫీవర్ అండ్ సమ్ ఆఫ్ డిసీజ్ అని చెప్పి రాయడం జరిగింది. వీళ్ళకి ఏమన్నా పాజిటివ్ ఉందేమో అని చెప్పి ఇక్కడ చెక్ చేయడం జరిగితే ఖచ్చితంగా అది నెగిటివ్ వచ్చింది. మనకు చాలా హ్యాపీ, చాలా ఆనందంగా వేసిన విషయం ఇది. మనతో పాటు గ్రామ వాళ్ళు ఉన్నారు, అసలు గ్రామ వాళ్ళు దీన్ని ఎలా ఛేదించారు, ఎలా పట్టుకున్నారు అనేది. ఎందుకంటే ఇక్కడ పోలీస్ డాక్టర్ కన్నా గ్రామ వాళ్ళు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆమెను అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎప్పుడు వీళ్ళు మేము స్ట్రైక్ అయ్యారు, ఎప్పుడు వీళ్ళు పట్టుకెళ్ళారు? అసలు 23 నైట్ వచ్చారండి. వస్తే ఎక్కడి నుంచి వీళ్ళు? హైదరాబాద్ నుంచి వచ్చారండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ బైక్ మీద వచ్చారండి. వస్తే పక్క వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, వెళ్ళగానే వెళ్ళి తీసుకుని ఏనమ్మని తీసుకుని వెళ్ళామని. ఏఎన్ఎం గారు కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి. అక్కడ నుంచి సచివాలయం, 3rd సచివాలయం అండి మాది, వాల్స్పాక్ పక్కన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇచ్చిన వెంటనే ఏఎన్ఎం గారు సహకారం తీసుకుని మేము కూడా వెళ్ళాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? సచివాలయం వాల్స్పాక్ల అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమి సింప్టమ్స్ ఏం లేవు కాబట్టి 14 డేస్ బయటకు రావద్దు అని చెప్పేసి చెప్పారండి. సింప్టమ్స్ ఉంటే చేసింది సార్, ఇప్పుడు సింప్టమ్స్ ఏం లేవు కదా అని చెప్పేసి 14 డేస్ బయటకు రావద్దు అని చెప్పేసి అన్నారు సార్. నెక్స్ట్ మీరు ఏం చేయబోతుంది? తీసుకెళ్ళి ఇంటికి డ్రాప్ చేసి మళ్ళీ డ్రాప్ చేసి చుట్టుపక్కల అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ అది చేసి మెడిసిన్ ఇచ్చారా? మేడం మెడిసిన్స్ ఏం లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు సార్, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు టెస్టులు చేస్తారు? ఇప్పుడు 1 అవర్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏఎన్ఎం కానీ ఇక్కడ వార్డు విధి కానీ చెప్పడం జరిగింది. కళా ఒక 1 అవర్ పాటు టెస్ట్ జరిగింది, నెగిటివ్ వచ్చినట్టు స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ నేరుగా వీళ్ళు బస్సు మీదో ట్రైన్ మీదో కాకుండా 2 వీలర్ మీద రావడం జరిగింది. TS08GP2325 బండి మీద వాళ్ళు రావడం జరిగింది. ఇది పరిస్థితి చాలా ఊపిరి పరిస్థితి అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కాకినాడ పరిస్థితి మొదలుగా ఉన్నాం, అందులో నో డౌట్. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరు పోలీసు కానీ డాక్టర్స్ కానీ చాలా సమిష్టి కృషి చేస్తున్నారు. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ సర్పంచ్ సెంటర్.